చెప్పండి ఇప్పటికే కేటీఆర్ చెప్తా ఉన్నారు దేశంలో ఏ రాష్ట్రంలో ఇవన్నీ ఉద్యోగాలు ఇచ్చాను ఎందుకు దీక్ష చేస్తున్నారని అడుగుతున్నారు దేశంలో ఏ ఉద్యోగాలు తెలంగాణలో ఇచ్చినట్టు నా కేటీఆర్ ఎన్ని ఉద్యోగాలు కాలు నేను ఎన్ని ఉద్యోగాలు నింపినావు ఎన్ని నోటిఫికేషన్లు వేసినావు ఎలక్షన్లు బై ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా రాజీనామా చేసి బై ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా నోటిఫికేషన్లు వేస్తా అని చెప్తావు నోటిఫికేషన్లు ఉద్యోగాలు నోటిఫికేషన్లు వస్తున్నాయి అంటావు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది గతం ఎలక్షన్లు అయితే అయిపోతుంది ఉద్యోగాల నోటిఫికేషన్ రావు చదువుకున్నోళ్లకు ఉద్యోగము లేక కన్నోళ్ళ కష్టాలు కళ్ళతో చూడక చదువంత శాపమై బతుకంత భారమై ఉరిగోసుకుంటున్నదో తెలంగాణ ఊరెళ్ళిపోతున్నదో అరిగోసబడుతున్నదో తెలంగాణ ఆగమైపోతున్నదో అరిగోసబడుతున్నదో తెలంగాణ ఆగమైపో ఉరి పోసుకుంటున్నారు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అయ్యో మేము ఇంత ఎదిగిన కొడుకులం ఉండి మా తల్లిదండ్రులు పెద్ద మనుషులు వాళ్ళు కష్టపడుతూ ఉంటే ఇంకా వాళ్ళే పనిచేసి మాకు రూపాయి 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 ఇస్తూ ఉంటే ఈ ఈ ఈ చదువుకొని లాభం ఎందుకు ఈ పుస్తకాలు ఎందుకు ఈ చదువులు ఎందుకు ఈ పట్టల కాయిదాలు ఎందుకు అని చెప్పేసి కాలవెడుతున్నారు అన్న పట్ట కాగిధదాలను కూడా హృదయం చెలించిపోయే పరిస్థితులు ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నాయి